ఈ ప్రభుత్వం నడత ఈ ప్రభుత్వం తీరు ఈ ముఖ్యమంత్రి పరిపాలన విధానం అతని మూర్ఖత్వం కరుడు కట్టిన పక్కసత్వం ఈర్ష్య పగ కక్ష కార్పణ్యాల గురించి కూడా కొద్ది నిమిషాలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అబద్ధం మాటలు చెప్పి అసత్యం మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాల మాల మాదిగ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను పూర్తిగా విస్మరించిన వాస్తవాలు కొన్ని మీ ముందుంచుతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో దళిత సోదరులు కూడా ఎక్కువగా ఉన్నారు కనుక బీసీల గురించి సోదరుడు చెప్పారు కనుక దళిత వర్గాల ఇక్కట్లు దళిత వర్గాల ఇబ్బందులు వారు ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకొని दलित मादिग महिला महिला कष्ट पे महिला పరలో పంచేసుకోవడానికి పులివందల ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యూన్సీ పులివందల్లో అడవికి వెళ్తే అడవిలో దుర్మార్గులు ఆ అమ్మాయిని బలవంతంగా మానభంగం చేశారు ఆ అమ్మాయి ఎదురు తిరిగింది తలంతా రాళ్లతో ఇష్టం వచ్చేట్టుగా పగలగొట్టారు శరీరం అంతా చిత్రం చేశారు ముక్కలు ముక్కలు చేశారు రాళ్లతో అంత దుర్మార్గంగా అంత దుష్టత్వం తోటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగితే నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ యాజ్ ఎమ్మెల్యే దట్ కాన్స్టిట్యూన్సీ టు విజిట్ దట్ ఉమెన్ ఆ అమ్మాయిని చూడొద్దా ఆ సమాజాన్ని చూడొద్దా పలకరించొద్దా ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీకు లేదా మీరైతే రమణ ఎరపతి రెడ్డి గారు ఇంత ఘోరం జరిగితే డాక్టర్ అంబేద్కర్ నూర కోట్ల భారతీయుల జీవన మనుగడను నిర్దేశించే రాజ్యాంగాన్ని రచించి భారత జాతికి అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో తెలియదు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి 2019 ఎన్నికల్లో ఈ రకంగా 11 కేసులు సిబిఐ పెట్టినా 5 కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినా 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసి అవినీతి మార్గాన కొట్టేశాడని హైకోర్టులో చార్జ్షీట్లు వేసినా ఇటువంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మన రాజ్యాంగం ద్వారానని డాక్టర్ అంబేద్కర్ కి తెలుసున్నట్లయితే అప్పుడే ఎక్కడో మెలిక పెట్టి ఇటువంటి నేరస్తులు ఇటువంటి ముత్తాయిలు ఇటువంటి కరుడు గట్టిన అవినీతి పనులు రాకుండా చేసి ఉండేవారని చెప్పి కూడా నేను తెలుసు. ఆయన అందరూ మంచి వాళ్ళు అనుకున్నారు ధర్మరాజు లాగా అంబేద్కర్ గారు పోటీ చేసే వాళ్ళందరూ కూడా వాడాలి గోపాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారు లాంటి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ మహేష్ ఎవరైనా ఇటువంటి వాళ్ళు వస్తారని ఆయనకు తెలియదని చెప్పి కూడా తెలియచేస్తూ రాజ్యాంగాన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రిగార్డింగ్ కంప్లీటింగ్ ఇన్ ఎలక్షన్స్ ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రాజ్యాంగాన్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. రాజ్యాంగం అంటే ఏంటనే వాడు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ప్లీజ్ అంబేద్కర్ అంటే నాకు తెలియదు అంటే ఆయన మినిస్టర్ చేస్తే ఎట్లా కండి ముఖ్యమంత్రిని చేస్తే ఎట్లా కండి ఆలోచన చేయాలా. రాజ్యాంగాన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైందని చెప్పి కూడా పెద్దలందరూ కూడా తెలియజేస్తూ తరిమి 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 ఆ వైసీపీ నాయకుల్ని కొట్టేంత వరకు కూడా మీరు ఈ రకంగానే ఇదే ఉత్తేజంతో ఇదే స్పీడ్ తోటి ఇదే ఆవేశంతో ఇదే ఉత్సాహంతో ముందుకు నడవండి. కక్ష కార్పణ్యాలతో పరిపాలిస్తున్న వైసీపీ నాయకులని తరిమి కొట్టండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని సంవత్సరం 19 నెలలుగా బహిరంగ సభలో మాట్లాడా ఇదే ఫస్ట్ బహిరంగ సభ. మాట్లాడిన ఈ బహిరంగ సభ రేపు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఇంకోటిస్తున్నా మీకు ఒక మంచి మంచి వార్త చెప్తా.
మీరు తప్పకుండా జగ మన సోదరుడు గణపతిలేని శ్రీనివాసుని గెలిపించండి. నేను చంద్రబాబు గారి చేతులు పట్టుకున్నాను, ఆయన మంత్రిని చేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందరూ సైలెంట్ గా ఉండాలి. మరలా చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వానికి అందరి అబ్బాయిలు చూస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. గుడ్డ ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు సామాన్యుడి కన్నీళ్లు కాచే విధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందో సార్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనేది లేదు, వానలు కలిస్తే వచ్చి ఇక రాసుకునేది లేదు. ఒక్క ఇల్లు కూడా ఇచ్చారు సంవత్సరంలో, మన దేశంలోకి పిల్లలు ఇచ్చారు. మరి ఏం చేస్తామని గుడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలని కలిగి అడుగుతున్నాను. ఒక్క పని కూడా చేయకుండా ప్రజలని రాజ్య సంపాన్ని పెడుతూ ఒక మీ ఫ్యాక్టరీలో తయారు చేసిన మద్యాన్ని అమ్ముకొని నెలకి 1500 రూపాయలు అక్రమంగా సంపాదిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమన్నా జరిగినప్పటి సమయంలో మన బ్రహ్మాండ క్వాలిటీ మద్యాన్ని నమ్మాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో తయారయ్యే మందుల కంపెనీల పేర్లు ఏంటి? ప్రెసిడెంట్ మెడలు మీరు చేయలేప్పుడన్నా వైసీపీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇస్లాం కోటంలో బిజీగా ఉన్నారు, తెలంగాణ మందిరి కోటంలో బిజీగా ఉన్నారు, ఎక్కడ పెడితే అక్కడ ప్రేకాడ క్లబ్లు, ఎక్కడ పెడితే ఇక్కడ మందమ్మటం తమ్ముళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. మందులు మందమ్మ నిలువున ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు